వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేనీ బ్లాగ్స్ యూఎస్ఏ ఇఫ్ యూ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ నేను ఈరోజు రైతు బజార్కి తీసుకెళ్తున్నాను అమెరికాలో రైతు బజార్ లాంటిది ఇదేంటంటే వాళ్ళ చిన్న ఫామ్ ఉంది దాంట్లో ఆవులు ఉన్నాయన్నమాట అక్కడికి ఒకసారి తీసుకెళ్దామని మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అనమాట చూడండి చూసారా ఆవులు ఇవి వాళ్ళు పెంచుకుంటున్నారు ఎవరైతే ఈ ఫామ్ చేస్తారో అనమాట వీటి మిల్క్ అంతా వాళ్ళే పెంచుకుంటున్నారు వాళ్ళ కోసమే ఈ నాలుగు ఆవులు ఉన్నట్లు ఉన్నాయి అంతే అండ్ వాళ్ళ ఇల్లు ఉన్నాయి చూసారా బ్యాక్ సైడ్ అదంతా వాళ్ళ ఇల్లులు దాని తర్వాత ఫామ్ ఉంది ఆ వెనుక ఫామ్ ఉందంట అడిగితే చెప్పారు దానిలో పనిచేసే వాళ్ళ కోసము ఆ ఓనర్స్ కోసము ఇదంతా ఇది టూ సిస్టర్స్ది ఇద్దరు సిస్టర్స్ కలిపి ఇక్కడ ఈ మార్కెట్ పెట్టుకున్నారు వాళ్ళు ఆమె పేరు మరియా ఒక ఆమె పేరు దాంట్లో ఆమెదే ఇది మార్కెట్ మరియా మార్కెట్ దాని పేరు కూడా అదే అది అయిపోయింది కదా వాళ్ళ ఇల్లు అనమాట ఈ ఫామ్లో ఈ మార్కెట్లోకి రావడానికి ఇప్పుడు నేను చూపించిన ఇల్లు ద్వారా వచ్చేస్తారు ఇటు నుంచి ఏంటంటే మనము ఎవరైతే బై చేయడానికి వస్తారో వెజిటబుల్స్ వాళ్ళంతా వెళ్ళడానికి ఇవిగో ఇవి కూడా అమ్ముతారంట వాళ్ళు చెప్పారు కొన్ని డెకరేషన్ కోసం పెట్టుకునేవి కొన్ని అమ్మటానికి పెట్టాను అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఈ ముందు ప్లేస్ ఇదంతా ఇదంతా ఏంటంటే హెబ్స్ అంతా హెబ్స్ ఉండేవి ఇప్పుడు ఏమి లేవు ప్రస్తుతానికి అక్కడ ఒక అలోవేరా ఉంది ఇక్కడ చూసారా ఇవన్నీ అమ్ముతారు ఈ కుండీలన్నీ టూ డాలర్స్ త్రీ డాలర్స్ అట్లా ఉంటాయి అంతే లెమన్ గ్రాస్ ఉంది మింట్ ఉంది ఇంక ఇక్కడ మరపు లాంటిది అంటారు కదా ఆ టైప్ ఆఫ్ వాళ్ళ వేస్టేబ అదే వాళ్ళ అది ఏదో హెర్బ్ అట్ అవి ఉంది ఇంకా ఉన్నాయి చాలా అండ్ ఇంకా మన వెజిటేబుల్స్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మొత్తం అండి ఏషియన్స్ మొత్తం ఏషియన్ మొత్తం దొరుకుతాయి ఏషియన్స్ ఏవైతే తింటారో అవి మొత్తం ఇక్కడ దొరుకుతాయి అండ్ తక్కువ ప్రైస్ కూడా దొరుకుతాయి ఎగ్ ప్లాంట్ విత్ ప్రైస్ కూడా అక్కడ కనిపిస్తుంది కదా ఒక్క ఎల్బీ ప్రైస్ అనమాట అది ఎగ్ ప్లాంట్ చూసారు కదా సొరకాయ ఉంది బీరకాయ ఉంది ఇంకా అన్నీ దొరుకుతాయి చూడండి ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి పొట్లకాయ దోసకాయ ఇక్కడ దోసకాయని దోసకాయ అంటారు లాంగ్ బీన్స్ ఉన్నాయి గ్రీన్ బీన్స్ ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ ఫ్రోజన్లో అన్నీ కొన్ని మ్యాంగోవి ములక్కాయలు అట్లాంటివి అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూసారా కొన్ని వాళ్ళ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి లెచ్చెస్ ఉంది గ్రీ క్యారెట్ ఉంది ఇవన్నీ చిన్న చిన్న డ్రింక్స్ కొన్ని వీళ్ళు చేసినవి కొన్ని బయట నుంచి తెచ్చినవి కూడా అమ్ముతారనమాట అండ్ చిన్న చిన్నవి ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి ఆ చిన్న చిన్న డ్రింక్లు వన్ డాలర్ అట్లా ఉంటాయి ఇవన్నీ బీన్స్ ఇక్కడ వాళ్ళు తినే బీన్స్ అనమాట నేటివ్ అమెరికన్స్ తినేవి బ్లాక్ బీన్స్ ఉంది రాజ్మా ఉంది అండ్ శనగలు ఉంటాయి కదా మనకి కాబూలీ శన అవి దొరుకుతాయి ఇంకా ఇది పచ్చి శనగపప్పు అంటారు బట్ ఇది గ్రీన్ కలర్లో ఉంది అది దొరుకుతుంది ఇక్కడ అండ్ అలసందలు దొరుకుతాయి అండ్ రాజ్మా అది అండ్ కందిపప్పు కందులు అంటారు కదా సేమ్ కందులు లాంటివే కూడా దొరుకుతాయి ఇవి చనా చూడండి అండ్ ఇవి అలసందలు అనుకుంటా సో అన్నీ దొరుకుతాయి అది ప్రైస్ కూడా ఉంది చూసారు కదా అండ్ వెనిగర్ ఉంది ఇవి క్లీనింగ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయి ఈ సెక్షన్ మొత్తం ఇక్కడ ఏంటంటే దేనికి అది సపరేట్గా ఏం లేదు అన్నీ మిక్స్డ్ ఉంటాయి నేను అందుకే అట్లా మిక్స్డ్గానే వాళ్ళు ఎట్లా పెట్టున్నారో నేను అట్లానే చూపించాను మీకు పెద్ద నీట్గా సూపర్ మార్కెట్స్లో అలా అయితే ఉండదు ఎందుకంటే ఫార్మర్స్ అమ్మేది కదా సో అంతా అట్లా ఉండదు కానీ కొంచెం బాగానే ఉంటాయి ప్రైస్ మాత్రం తక్కువ ఉంటాయి మన ఇండియన్ గ్రా మన స్టోర్స్కి వెళ్ళినప్పుడు గ్రాసరీ తెచ్చుకుంటే వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి అన్నమాట కర్బూజా ఇది వాటర్ మిల్ అని ఉంది పెద్ద వాటర్ మిల్ అన్ను ఉన్నాయి సీడ్లెస్ వాటర్ మిల్ అన్ను స్వీట్గా ఉంటాయంట ఇట్లా రకరకాలు ఉంటాయండి ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దొరుకుతాయి డ్రై చిల్లీస్ చూసారా డ్రై చిల్లీస్ కూడా అమ్ముతారు ఎల్బీస్ చొప్పున మనం కావాలంటే తెచ్చుకోవచ్చు ఇక్కడ త్రీ టైప్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ డ్రై చిల్లీస్ ఉన్నాయి అదిగోండి ఇలా వాడతారు కొంతమంది కొంతమంది సన్నటి వాడతారు కదా అట్లా నేను ఇలా ఎందుకు వీడియో తీస్తున్నానంటే వితౌట్ పర్మిషన్ నేను ఈ వీడియో తీశాను ఇవి తంబకాయలు అంటారు కదా అవి పసుపు కొమ్ములు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ ఇది యామ్ అంట మేమైతే కొన్నే తింటాము నేనైతే అన్ని మేము అన్ని వెజిటబుల్స్ తినము అవి చూపిస్తున్నాను నేను కొన్ని ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ అన్నీ చిన్న ఉల్లిపాయలు టమాటోలు చిన్ స్వీట్ టాంబ్రెంట్ అది ఇంకా ఇవి ఇవి ఒక టైప్ ఆఫ్ టమాటోలు డ్రై టమాటోలు అండ్ రా బనానా చిప్స్ ఉన్నాయి అండ్ గుమ్మడికాయలు రెండు రకాలు పచ్చి ఆలువేరా అమ్ముతున్నారు ఇది పచ్చి అరటికాయ అంటారు కదా కూర అరటికాయలు అవి ఇంకా ఇది ఫ్రూట్స్ ఉంటాయి ఇటు ఇటు సైడు ఇవి నాటు టమాటాలు అంటారు కదా అవి ఉన్నాయి అండ్ బనానాలు ఆరెంజెస్ ఇవి బెంగళూరులో దొరుకుతాయి చిన్న చిన్న బనానాలు అవి ఉన్నాయి అండ్ యాపిల్స్ యాపిల్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో దీంట్లో గాలా యాపిల్ అయితే బాగుంటాయి నాకు తెలిసి ఇది రైస్ బ్యాగ్స్ ఇవన్నీ గ్రెయిన్స్ రైస్ ఇక్కడ గోధుమ గింజలు అంటారు కదా ఆ టైప్ గోధుమలను నూకలాగా దొరుకుతాయి ఇక్కడ చాలామంది నేటివ్ వాళ్ళు తింటారు జింజర్ ఉంది కీరా ఉంది ఇంకా బీట్రూటు క్యారెట్స్ ఇవన్నీ ఏంటంటే డ్రై ఇవి ఎండి ఎండు చేపలు ఇట్లా అవి ఉన్నాయండి అక్కడ అవన్నీ అవే ఇంక ఇదంతా బెల్ పేపర్ సెక్షన్ ఎన్ని రకాలు అన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఇవి చూసారా ఈ వైట్ కలర్ అంతా వంకాయలు కీరా మళ్ళీ క్యాబేజు ఇవి ఇది ఇంకా ఆకుకూరల సెక్షను మన ఆకుకూరలు కూడా దొరుకుతాయి ఇక్కడ చూడవచ్చు మనము ఇప్పుడు నేను ఏదైతే చూపించానో అది ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అది మిల్క్ బాగా వస్తాయంట అది తింటే ఇదిగోండి బచ్చలకూర ఇలా ఉంది బచ్చలకూర ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి చూసారా ఆకుకూరలు అండ్ మెంతి ఉంది చూసారా మెంతాకు దొరికింది మాకు ఆ రోజు అంటే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ దొరికినాయి ఆ రోజు గోంగూర కూడా ఉంటుంది బట్ నేను ఈ ఆ రోజు వెళ్ళినప్పుడు లేదు అండ్ మెంతాకు ఉంది ఇక్కడ బచ్చల కూర ఉంది ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా అండ్ తోటకూర నెక్స్ట్ ఇది ఆకుకూరల సెక్షను ఇవన్నీ మష్రూమ్ ఉంది చూసారా మష్రూమ్స్ ఉన్నాయి జెలపినోస్ ఉన్నాయి జుకినీ ఉంది ఇంకా ఇదంతా ఉన్నాయి ఆకుకూరలు ఇదంతా కొత్తిమీర ఇంకా బ్రాక్లీ ఉన్నాయి అట్లా ఉన్నాయి కొన్ని కొన్ని ఆకుకూరలు కొన్ని మనం తినే ఉన్నాయి కొన్ని తినే ఉన్నాయి మింటుంది చూసారా మనం తినే వాటిల్లో అండ్ అది రోస్ ఉంది ఇవన్నీ స్ప్రౌట్స్ స్ప్రౌట్ సెక్షన్ అనమాట ఇది పొటాటో సెక్షన్ ఇక్కడ అన్నీ ఎక్కువ దుంపలు దుంప జాతికి సంబంధించిన అన్నీ ఉంటాయండి నాకైతే వాటి నేమ్స్ కూడా కొన్ని తెలియవు స్వీట్ పొటాటో ఉంది కోకోనట్ ఉంది నేను అయితే చూపిస్తా చూపిస్తున్నాను మీకు బట్ అన్నీ చూపిస్తాను నేను చే నేను తీసుకునే వాటికి నేమ్స్ అయితే నేను చెప్పగలుగుతాను ఇది చామగడ్డ ఉల్లిపాయలు ఉన్నాయి ఇక్కడ మూడు రకాలు నాలుగు రకాల ఉల్లిపాయలు దొరుకుతాయి వైట్ ఉల్లిపాయలు ఇందాక మనం చూసిన స్వీట్ ఆనియను రెడ్ ఆనియన్ అండ్ ఎల్లో ఆనియన్ ఇవన్నీ గుమ్మడికాయలు ఇంకా పొటాటోస్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇక్కడ పర్పుల్ పొటాటోస్ గోల్డెన్ ఎల్లో పొటాటోస్ ఉన్నాయి చిన్న చిన్నవి బ్యాగ్స్లో ఉన్నాయి బ్లాక్ పొటాటోస్ ఉన్నాయి కొంచెం రెడ్ టైప్ పొటాటోస్ ఉన్నాయి కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి అండ్ ఉల్లిపాయలు ఇవి బ్యాగ్లో ఇస్తాడు త్రీ ఎల్బీస్ ఆనియన్స్ వన్ అండ్ హాఫ్ డాలర్ ఉంది అదే వన్ పాయింట్ సిక్స్టీ సెంట్స్ ఉంది దాని తర్వాత నేను ఈ టిన్ ఫుడ్ టిన్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ కొన్ని టిన్నర్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ పాస్తా టైప్ ఫుడ్ ఉంది ఇందాక రైస్ చూపించాను కదా ఇప్పుడు పాస్తా టైప్ ఫుడ్ ఇవన్నీ సాస్లు వెనిగరు పిక్కిల్స్ ఇదంతా అదే ఆ సెక్షన్ ఇది జెల్లీ టైప్ అమ్ముతున్నారు కొన్ని ఇది అది బిల్లింగ్ అనమాట ఇంకా ఆ టేబుల్ బిల్లింగ్కి అండ్ ఇది స్వీట్ ఓ పీనట్స్ ఉన్నాయి ఫస్ట్ టైం చూసాను నేను పీనట్స్ అయితే ఎప్పుడు ఈ సన్న కాయలు అమ్ముతాడు కానీ ఇట్లా ట్రీ నట్స్ చూడలేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది స్వీట్ది ట్యామ్ రెండు ఇంకా ఇక్కడ ఫ్రూట్ సెక్షను మన జామకాయ అనమాట అది గ్రేప్స్ గ్రేప్స్ పక్కన ఉంది మన ఫస్ట్ చూపించింది అది మన జామకాయ గ్రీన్ కలర్లో కనిపించేది అండ్ గ్రేప్స్ ఉన్నాయి పియర్స్ ఉంది ఇవన్నీ మసాలాలు ఇక్కడ మనకి జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క గసగసాలు అన్నీ దొరుకుతాయి ఇదంతా నట్స్ ఇటు సైడ్ అంతా నట్స్ అటు సైడ్ అంతా మసాలాలు అనమాట నట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్లో దొరుకుతాయి అండ్ ఇది క్యాండ్ ఫుడ్స్ మొత్తము రాజ్మా బీన్స్ చెన్న ఉంటుంది అదంతా సాస్లు హనీ ఉంది ఇదంతా క్లీనింగ్ సెక్షన్ ఉంది అవన్నీ క్లోత్స్ కోసము ఇదంతా ఏదో డ్రింక్స్ చిన్న చిన్నవి పిల్లలకి ఎక్కడ ఎప్పుడైనా అడుగుతారని చెప్పి పెట్టినట్టున్నారు యాపిల్స్ చాలా రకాల యాపిల్స్ దొరుకుతాయండి ఇక్కడ పండుతాయి కదా ఫ్రెష్గా ఉంటాయి కొన్ని కొన్ని కొన్నిటి ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది మేబీ ఇక్కడ ప్రొడ్యూస్ అవటం వల్ల అండ్ ఇదంతా క్యాండ్ ఫుడ్స్ బీన్స్ అన్నీ బాయిల్ చేసి క్యాన్లో ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఇది చాలా బాగుంది నేను ఆ రోజు తీసుకొని వచ్చాను కూడా అండ్ దానిమ్మ ఉంది పప్పాయ ఉన్నాయి ఇంకా బనానా ఉంది చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి మళ్ళీ ఇది పండిన తర్వాత పప్పాయ పెప్పర్స్ గ్రీన్ చిల్లీ బెండకాయలు అవకాడో అండ్ లెమన్స్ లెమన్స్ అయితే ఇది ఇది లైమ్ అది లెమన్స్ టూ టైప్స్ ఉన్నాయి ఇదంతా రైస్ బ్యాగ్స్ మళ్ళీ రకరకాల రైస్లు ఉంటాయి ఇక్కడ మేమైతే రైస్ ఇక్కడ తీసుకోము ఇండియన్ గ్రాసరీలోనే తీసుకుంటాము లాస్ట్గా గుంటూరు చిల్లీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ